హాట్ పొంగల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హాట్ పొంగల్ కి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, మిరియాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక కప్పు పెసరపప్పు, జీలకర్ర, కరివేపాకు, నెయ్యి, తగినంత ఉప్పు, ఇంగువ, కప్పు వాటర్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. తయారీ విధానం: సన్నని మంట మీద ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. కొంచెం వేడెక్కిన తరువాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు, తగినంత జీలకర్ర, మిరియాలు, సన్నగా తరిగిన అల్లం వేసి కప్పు నీళ్లు పోయాలి. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం వేసి బాగా కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టాలి. ఒక విజిల్ తర్వాత దింపుకుంటే మన రుచికరమైన హాట్ పొంగల్ రెడీ. హాట్ పొంగల్ బెనిఫిట్స్: పెసరపప్పులో ఉండే అధిక ప్రోటీన్లు పిల్లల శరీర ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇంకా ఇందులో ఉన్న ఫోలేట్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ శరీరానికి శక్తిని సమకూరుస్తాయి. మిరియాలు తినడం వలన శరీరం పోషకాల్ని సులభంగా ఇముడ్చుకుంటుంది. మిరియాల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ శ్వాస వ్యవస్థను కూడా మెరుగ్గా మారుస్తాయి. వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ పులావ్ కి కావలసిన పదార్థాలు: తగినంత నూనె, యాలకులు, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, పచ్చి బఠానీ, కప్పు బియ్యం, కప్పు తురిమిన పాలకూర, కప్పు పుదీనా, కొత్తిమీర, దాల్చిన చెక్క, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కప్పు తురిమిన ఉల్లిపాయలు. తయారు చేసే విధానం: ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 7 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కగానే 2 దాల్చిన చెక్కలు, 2 బిర్యానీ ఆకులు, తగినన్ని లవంగాలు, యాలకులు వేసి కలుపుకోవాలి. కొంచెం వేగించాక కప్పు తురిమిన ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. అవి గోల్డెన్ కలర్కి మారగానే కరివేపాకు, కొత్తిమీర, పాలకూర, పుదీనా వేసి కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బఠానీలు, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అందులో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెంసేపు ఉడికాక అందులో 2 కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు బాగా వేడెక్కిన తరువాత నానబెట్టిన బియ్యం అందులో వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత మూత తీసి కలిపి ఒక ప్లేట్లోకి తీసుకుంటే రుచికరమైన వెజ్ పులావ్ రెడీ. వెజ్ పులావ్ బెనిఫిట్స్: పాలకూరలో ఏ, సి, కే విటమిన్లు కంటిచూపును మెరుగ్గా ఉంచడంతో పాటు ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. పుదీనా, దాల్చిన చెక్క అజీర్తిని తగ్గిస్తాయి. బఠానీలో కే, సి, బి కాంప్లెక్స్ విటమిన్లతో పాటు శరీర ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇక అల్లం వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. కోడిగుడ్డు కూర ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ కర్రీకి కావలసిన పదార్థాలు: కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు ఉడికించిన క్యారెట్, బీన్స్, ఆలు ముక్కలు, ఉడికించిన గుడ్లు 3, మినప్పప్పు, జీలకర్ర, కారం తగినంత, ఎండుమిర్చి, ఆవాలు, నూనె, కొబ్బరి పొడి, 1 కప్పు చిన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు, కొత్తిమీర. తయారీ విధానం: కడాయి తీసుకుని 5 టేబుల్ స్పూన్ల నూనె, అందులో 1 చిటికెడు ఆవాలు, జీలకర్ర, 4 ఎండుమిర్చి, 1 చిటికెడు మినప్పప్పు, కరివేపాకు వెంట వెంటనే వేసి కొంచెం వేగనివ్వాలి. తరువాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగగానే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. వెంటనే టొమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. కాసేపు ఉడికిన తర్వాత మరోసారి కలపాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల మిక్సీ పట్టిన కొబ్బరి ఒకేసారి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గిన తరువాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత 3 ఉడికించిన గుడ్లను తీసుకొని వాటికి చాక్తో సన్నగా గాట్లు పెట్టి కర్రీలో వేసి కలుపుకోవాలి. కాసేపటి తరువాత కొత్తిమీర వేసుకొని బౌల్లోకి తీసుకుంటే రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ. ఎగ్ కర్రీ బెనిఫిట్స్: గుడ్డులో ఉండే ప్రోటీన్,
ఏ డి బి12 విటమిన్లు పిల్లల ఎముకల ఎదుగుదలకు తోడ్పడతాయి. ఇంకా ఇందులో ఉన్న క్యారెట్, బీన్స్, బంగాళదుంప పిల్లలకు హెల్దీ ఫైబర్ను అందిస్తాయి. టమాటోల్లో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. కొబ్బరి పొడిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ ఐరన్ రక్తహీనత నుంచి కాపాడతాయి.